విశాఖ పెందుర్తిలో అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు మృతి. గత 4 రోజుల నుండి కనబడడం లేదంటూ తల్లిదండ్రులు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు గంట గణేష్గా పోలీసులు గుర్తించారు. చనిపోయి 3-4 రోజులు అవుతుండడంతో పురుగులు పట్టింది మృతదేహం. కేవలం ప్రేమించినందుకు హత్య చేశారంటూ మృతుడి తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. చంపిన వారిని వెంటనే శిక్షించాలంటూ బంధువులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పలు కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు పెందుర్తి పోలీసులు. ఏం జరిగిందమ్మా? ఏమీ జరగలేదయ్యా, నన్నేమీ అనలేదండి. కొడుకుతో నేనేం మాట్లాడలేదు, నేనేం అనలేదండి. ఎవరు ఏడు చేశారు, ఎవరు ఏడు చేసినారు? నా కొడుకుని అలా చంపేశారు, తోటలో తీసుకెళ్ళి చంపేశారు. 2 రోజులు సెల్ ఆన్ అయ్యింది, 3 రోజు నుంచి సెల్ ఆన్ లేదు. సిగ్నల్ ఇక్కడే చూపుతుంది, సిగ్నల్ ఇక్కడే చూపుతుంది. అయ్యా, నా కొడుకుని దారుణంగా చంపేశారు, నా కొడుకుని దారుణంగా చంపేశారు. ఎవరు చంపారమ్మా? ఎవరి మీద అనుమానం ఉంది? నాకైతే అనుమానం లేదు ఎవరి మీద. కాకపోతే ఆడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆడు మాకు చెప్పాడు ప్రేమను గురించి. ఆయన, నువ్వు లైఫ్లో సెట్ అవ్వు, మేము కాకపోతే మేము వెళ్ళి అడుగుతాము అని చెప్తే అప్పటి నుంచి ఆడు పని చేసుకుంటాను. అయితే మాకు డౌట్, ఒకవేళ వాళ్ళ తాలూకోలో ఎవరిని మనుషులు పెట్టి చంపేశారా, లేకపోతే ఈడికీడు ఏదైనా చేసుకోండి అనేది డౌట్ మాకు. ఈడికీడు అయితే ఏడు చేసుకోండి, అది మా డౌట్. ఓకే, ఇక్కడ మన పులగాన్ పాలెంలోని ఇంట్లోని గంటా గణేష్ అని ఒక కుర్రవాడు, ఆల్రెడీ అతను 15 తారీఖున ఇంట్లోంచి అదే షాప్ మెడికల్ షాప్లో పనిచేస్తాడు ఇక్కడ పులగాన్ పాలెంలో. అతను ఇక్కడ నుంచి షాపు మధ్యాహ్నం కట్టేసి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. సబ్సిక్వెంట్గా మొన్న 18 తారీఖు నాడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, మిస్సింగ్ కంప్లైంట్ కట్టడం జరిగింది. సుమారు 21 సంవత్సరాలు ఉంటాడండి. అతను వెళ్ళిపోయిన తర్వాత అతని గురించి మేము లొకేషన్ ట్రై చేసాము, బట్ దొరకలేదు. ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఒక బాడీ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి పరిశీలించి చూసాము. రీసెంట్గా ఇప్పుడు బయటకు కనబడేది ఇది కొంచెం డీకంపోజ్ స్టేజ్ ఉన్నది ప్రజెంట్. సో ఇది మేము సుమారు 3 రోజులు పైన ఉంటుందని అనుకుంటాం, 3-4. దాన్ని మెడికల్ రిపోర్ట్లు, పిఎం రిపోర్ట్లు తెలుస్తాయి అన్ని విషయాలు దానికి సంబంధించి. ఇనిషియల్గా అతని హ్యాంగింగ్ కనిపిస్తుంది, అక్కడున్న సీన్ బట్టి దీన్ని బట్టి చూస్తే. సో అవన్నీ పిఎం ఎగ్జామినేషన్లో మాకు పూర్తి వివరాలు వస్తాయి. దాని ప్రకారం అప్పటికి చేస్తాం. ఇప్పటికైతే ప్రజెంట్ మేము 174 అనుమానాస్పద అన్యాచురల్ డెత్ కింద, దీన్ని అసహజ మరణం కింద మేము దీన్ని రిజిస్టర్ చేస్తున్నాం కేసు. అంటున్నారు ఆ కోణం కూడా విచారిస్తాము. ప్రతి కోణము విచారించి దీంట్లోని ఏది ఉన్నదో దాన్ని వెలికి తీసి దాంట్లోని, అంటే గతంలో కూడా ఇతను మాకు ఇప్పుడు తెలిసిన సమాచారం ప్రకారం ఒకసారి వేసుకోవడానికి ట్రై చేశాడని చెప్పి తెలిసింది మాకు అది. సో అది కూడా అన్నీ వెరిఫై చేస్తాం, అన్ని కోణాల్లోనూ వెరిఫై చేసి దీంట్లో ఏముందో తప్పకుండా మేము అది న్యాయం చేస్తాం.